నమస్తే నేను మీ జబర్దస్త్ ప్రకాష్ జబర్దస్త్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్కి తెల్లన్న యూట్యూబ్ ఛానల్కి యూర్స్ అయిన మీ అందరికీ కూడా వెల్కమ్ మరి డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్లో తయారైనటువంటి మూవీ శాకుంతలం మరి స్టార్ హీరోయిన్ సమంత దేవ్ మోహన్ అల్లు హర్ష మోహన్ బాబు తదితరులు ఈ సినిమాలో నటించారు మణిశర్మ మ్యూజిక్ కొట్టినటువంటి ఈ సినిమాకి మరి భారతంలో ఉన్నటువంటి ఒక ప్రేమ కథను తీసుకొని ఈ సినిమాగా రూపుదిద్దారు గుణశేఖర్ గారు మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా షూటింగ్ అయినప్పటికీ కూడా మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అప్పుడప్పుడు కూడా ఈ రిలీజింగ్ వాయిదాలు పడుతూ 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 ఎట్టకాలకి ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అదే మరి యంగ్ జనరేషన్కి మహాభారతంలోని శాకుంతుల దుశ్చింతులతో ప్రేమ కథ తెలియకపోవచ్చు కానీ చాలామందికి ఈ కథ గురించి అందరికి తెలిసిన విషయమే ఇకపోతే ఇప్పుడు మహాభారతం రామాయణం లాంటి పురాణాలను బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది ఈ సినిమా ఒక మంచి ప్రేమ కథ కాకపోతే ట్విస్ట్లు అయితే ఏమి ఇందులో ఉండవు ఇప్పుడు మరి గుణశేఖర్ గారు ప్రతి సన్నివేశాన్ని కూడా బాగా చూపించినప్పటికీ కూడా వివరించినప్పటికీ కూడా ఎందుకో ప్రేక్షకులకి అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా మరి ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో నటించినటువంటి నటీనటుల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే సమంత నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఎందుకంటే సమంత ఇప్పటి వరకు కూడా నటించినటువంటి పాత్రలో ఈ సినిమాలో కనిపించి మెప్పించింది మరి దేవమోహన్ మోహన్ కూడా బాగానే ప్రేక్షకులని ఆదరించేటట్టే చేశారు మిగతా పాత్రలు కూడా ఎవరి పరిధిలో వాళ్ళు బాగానే చేశారు ఇంకా డైరెక్షన్ విషయంలోకి వస్తే కథను ఇప్పటి తరం ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చూపించడంలో దర్శకులు విఫలమయ్యారనే చెప్పాలి మణి శర్మ గారి సంగీతం అంటూ వస్తే ఏదో పర్వాలేదు అనిపించేటట్టే ఉన్నాయి ఇక తదితర సాంకేతిక నిపుణుల తో పనితనం అయితే సినిమాకి తగ్గట్టుగానే ఉన్నది మరి ఈ తరం జనరేషన్ అంతా కూడా కథల్లో కొత్త నువ్వు వెతుకుతున్నారు డైరెక్టర్ ఒక్కో విషయాన్ని వివరించి చెప్పినప్పటికీ కూడా ఎందుకో ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకున్నట్టు అనిపించట్లేదు కథ అంతా కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నట్టే అనిపించింది మరి ఈ జనరేషన్ అంతా కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్కి బాగా అలవాటు పడ్డప్పుడు ఇలాంటి సినిమాలు ఆదరించడంలో కొంచెం కష్టంగానే ఉంటుంది పైగా ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నటువంటి లవ్ స్టోరీని జనాలకు అంతగా ఇష్టపడరేమో అనేటువంటి భావన కూడా ప్రజల్లో కలుపుతుంది మరి మై డియర్ వ్యూవర్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్లతో మీ ముందు వస్తాను మీరు ఇప్పటివరకు కూడా జబర్దస్త్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ని తెలంగాణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మీ జబర్దస్త్ ప్రకాష్